నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆత్మకూరు వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రత్నమ్మ తెలిపారు. వెలుగు సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఏరియా కోఆర్డినేటర్ రత్నమ్మ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐబీ డిఆర్డీఏ అధికారి చిన్నయ్య, ఆత్మకూరు, చేజర్ల, అనంతసాగరం, ఏఎస్పేట, పొదలకూరు వెలుగు ఏపీఎంలు, సీసీలు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో 1 వీక్ టైం తీసుకోండి. ఈ 1 వీక్ లో మీరు రేపు వీలైనంత వరకు కొంత బిరువా దగ్గరే ఉంది. అయితే ఇక్కడ మనకు ఆన్లైన్ సేవ్ అకౌంట్ తో బిరువా అకౌంట్ క్రియేట్ అయింది. బిరువా అకౌంట్ నుంచి ఎంఎస్ అకౌంట్ పోయే దగ్గర అంటే హాస్టల్ దగ్గర దగ్గర పనిచేసే కొన్ని అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా భాస్కర్ రెడ్డికి నమస్కారం. నా పేరు రత్నమ్మ. నేను వెలుగు ఏరియా కోఆర్డినేటర్గా కొత్తగా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు స్టాఫ్ అందరితోటి మొదటిసారిగా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. దాంట్లో ఇప్పటివరకు మనకి ప్రజెంట్ ఉన్న ఐబీ యాక్టివిటీస్ కావచ్చు, జగనన్న పోలీ, వైఎస్ఆర్ చేయంత, వైఎస్ఆర్ బీమా, మన కొత్త కొత్త కార్యక్రమాలు చాలా యాక్టివ్ చేస్తున్నాము, టేకప్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ఇంతవరకు ఎంత ప్రగతి ఉంది, ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయా, వాటిని ఎలా చేసుకుంటూ ముందుకెళ్ళాలి అన్న అంశాల మీద ఈరోజు ఒక రివ్యూ చేసుకొని ఆఫ్టర్నూన్ అన్ని బ్యాంక్స్కి కూడా వెళ్ళి పెండింగ్ వర్క్స్ అన్ని కూడా చేసుకోవాలన్నది అన్నట్టు ఒకసారి 6 మండలాలకు సంబంధించిన సిబ్బందిని అందరినీ కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా ఏపీఎంస్, సిసిసి, ఎంసీసీసీస్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఐడి యాక్టివిటీస్కి సంబంధించి ఐడి యాక్టివ్ పర్సన్ కూడా చెన్నై అనే మీటింగ్కి పిలవడం జరిగింది. ఏదైతే మన రెగ్యులర్ యాక్టివిటీస్తో పాటు కొత్త కొత్త యాక్టివిటీస్ కూడా ఇతర డిపార్ట్మెంట్తో మనం కలుపుకొని చేసుకోవాల్సినవి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఒకసారి సమీక్ష చేసుకొని ఏరియాని ముందుకు తీసుకుపోయే దిశగా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించాం.